పోలీసుల పనితీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు శ్రీకాకుళం జిల్లా మాజీ మంత్రి కొండ్రు మురళి ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించినందుకు దేవినేని ఉమాను అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు రాష్ట్రంలో ఎస్సీ అట్రాసిటీ కేసులపై రాష్ట్ర డీజీపీ పనితీరు మార్చుకోవాలని లేని పక్షంలో దళిత సామాజిక నాయకులు డీజీపీపై కేసులు పెట్టాల్సి వస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు एससी एसटी केसलु ये विधंगा अट्राक्ट अवुतायि वंदल मंदि उंडेटप्पुडु ओक माजी मंत्री ओक नायकुडु एससी एसटीनि तिट्टे धैर्यं चेस्ताडा मीरु एससील मीद एससी एसटी केसुलु पेट्टेटप्पुडु कूडा डीजीपी स्पंदिंचलेदु असलु डीजीपी आईपीएस कि अर्हुडा नेनु प्रश्निस्तुन्ना निजंगा नुव्वु आईपीएस चदुवुंटे नीकु पेपर्लोनि लेकपोते नी डिपार्ट्मेंट्लो वच्चिन वेंटने नुव्वु वेरिफै चेयालि वेदर दे आर् एससी आर् एसटी వెంటనే దాన్ని డ్రాప్ చేయాలి అమరావతిలో రైతులు మీద పెట్టాం అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు అనిత మీద కూడా కేసు పెట్టడం జరిగింది అసలు హౌ డేర్ అసలు మీరు ఐపీఎస్ చదివారా మీరు అసలు పోలీసులేనా పెట్టండి కేసులు ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అంతేగాని ఎస్సీల మీద ఎస్సీ కేసులు పెట్టే పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు ఇది షేమ్ ఆఫ్ యువర్ పార్ట్ ఎప్పటికైనా పోలీసులు చెప్తున్నాం ఈ రోజు ఈ గవర్నమెంట్ ఉంది రేపు ఇంకో గవర్నమెంట్ ఉంటుంది మీ మీ డ్యూటీ మీరు చేయకపోతే రేపు ఇంకో వేరే డ్యూటీ చేయాల్సి వస్తుంది ఇట్స్ నాట్ ఇన్ పార్టీ అసలు మీరు మాకు అసలు అసహ్యాస్తుంది మేము 20-30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ఈ విధంగా జరగలేదు పోలీసు వ్యవస్థ అట్లీస్ట్ గవర్నమెంట్ కి ఎంతో కొంత ఫరక్ ఉండొచ్చేమో కానీ పూర్తిగా బానిసలా పనిచేయడం ఏంటి అవసరం ఏముంది మీకు జీతాలు ప్రభుత్వం ఇవ్వడంలా జీతాలు ప్రజలిస్తున్నారు ప్రజల జీతం ద్వారా మీరు చేస్తున్నారు ఈ డీజీపీ అన్ని విధాలు ఫెయిల్ అవుతున్నాడు ఈజ్ నాట్ ఫిట్ ఫర్ పోలీస్ ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెడతారండి ఎస్సీని అవమానపరచడానిక ఎస్సీని ఇంకా ప్రజలు బయటలో తిరగద్దా ఏ విషయం వచ్చినా ఎస్సీని అవమానం చేస్తానిక కేసులు పెట్టండి తప్పు చేస్తే ఎవరైనా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా మాట్లాడతారు ఎవరైనా చెప్తారు ఈ కేసులు పెట్టండి ఆ కేసులు పెట్టండి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో అంత మాత్రాన న్యాయం లేదా చట్టం లేదా రాజ్యాంగ పరిమితులు దాటి మీరు వెళ్తారా డీజీపీకి వార్నింగ్ ఇస్తున్నా ఇది పద్ధతి కాదు లేకపోతే మిమ్మల్ని కూడా కోర్టుకు చెప్పవలసి వస్తుంది కంటిన్యూస్ గా ఎస్సీలంటే మీకు ఎలా కనబడుతున్నారు అసలు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం మీకు ఎంత డేరింగ్ ఉండాలి ఎవరు పెట్టమన్నారు ఎస్సీ ఎస్టీ కేసులు పోలీసు వ్యవస్థ ఏమవుతుంది రోజు రోజుకి మేము దీన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా అలాగే ప్రభుత్వం అపోజిషన్ అపోజిషన్ అనేటప్పుడు ప్రతిదీ అడుగుతుంది ప్రభుత్వాన్ని ప్రభుత్వ పెద్దలు తప్పులు చేసినా ప్రభుత్వంలో ఎవరు ఏ విధమైన తప్పులు చేస్తే ప్రతిపక్షాలు అడగడం అనేది డ్యూటీ ఇట్స్ ఎ డెమోక్రసీ డెమోక్రసీలో రాజ్యాంగం లేకపోతే ఒక పద్ధతి ఒక కాన్స్టిట్యూషన్ ఉందంటే దేనికి అపోజిషన్ పార్టీ ఖాళీ కూర్చొని ఏవో డబ్బులు కొట్టు